Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విభజనకు మద్దతు వ్యతిరేకమా జగన్ సర్కార్కు మరో సంకటం. ఏపీని ఏపీ తెలంగాణగా విభజించి 9 ఏళ్ళు అయిపోతోంది. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు కూడా ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ కూడా నత్తనడకన సాగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై మౌనంగా ఉంటూ వచ్చింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ తిరిగి ప్రారంభించడంతో జగన్ సర్కార్ తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిపై మెజారిటీ ప్రజానీకానికి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ విభజన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్, రఘురామకృష్ణరాజు, జయప్రకాష్ నారాయణతో పాటు దాదాపు 32 మంది సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేశారు. మెజారిటీ అభిప్రాయం విభజనకు అనుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు కూడా దీనిని లైట్ తీసుకుంది. కానీ న్యాయ ప్రక్రియలో 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పిటిషన్పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తిరిగి విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ పూర్తయి వెలువడే తీర్పు కీలకంగా మారుతోంది. ఏపీ విభజన చట్టం అమలులో ఇప్పటికే కేంద్రం అలసత్వం కారణంగా నష్టపోతున్న 2 రాష్ట్రాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ కోరుకున్న బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో సుప్రీంకోర్టులో తెలంగాణ అభిప్రాయం విభజన చట్టానికి సానుకూలంగానే ఉంది. కానీ ఏపీ పరిస్థితి వేరు. విభజనపై ఇప్పుడు జగన్ సర్కార్ తన అభిప్రాయం చెప్పడం అంత సులువు కాదు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో ఏం చెబితే ఏం జరుగుతుందన్న భయాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఏపీ విభజన సమయంలో దానిని సమర్థించాలా వద్దా అనే విషయంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ 2 ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే తెలంగాణలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో విభజనకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం తెలంగాణను వదులుకుని తనది సమైక్యవాదమని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు అదే విషయం చెప్పాల్సిన పరిస్థితి వైసీపీది. అలాగని విభజనను సమర్థించలేరు, వ్యతిరేకించలేరు. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఈ నెల 22న సుప్రీంకోర్టుకు ఏం చెప్పబోతుందన్నది కీలకంగా మారింది. ఇప్పటికే ఏపీ సర్కార్ అభిప్రాయం కోరిన ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి విభజనను సమర్థిస్తున్నామని, కానీ మళ్ళీ కలిసే అవకాశం ఉంటే సమర్థిస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టులో అలా కుదరదు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.